నా తండ్రి ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా అది కాదు నా ఆశ. ఎలా ఇది రాజరికాలను అడుగుతాను. ఇప్పుడు నేను మీ టాలెంట్ అని చెప్పి రాజకీయాల్లో రాజకీయ మంత్రుల పిల్లలు రాకూడదు అంటే నేను రాకూడదని నేను చెప్పట్లేదు. కానీ ప్రూవ్ చేస్తుంది రండి. ఇలా చనిపోగానే నేను వచ్చి ముఖ్యమంత్రిని అవుతానంటే అది ఎలా కుదురుద్దని నా బాధ కలిగింది. అది తప్పు కదా అంటాను. నా సింపుల్ అండి. దీంట్లో పెద్ద తెలివిగా వాడట్లా. డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయాల్లో వారసత్వంగా వచ్చాయని దానికి నేను నో అని అయితే చెప్పలేను. ఎందుకంటే నాన్నగారు ఉన్నారు కాబట్టి, ఎర్రన్నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఒక లెగసీ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం మీరు చూసుకుంటే ఏదో బై ఎలక్షన్లో వెంటనే 2-3 నెలల్లో వచ్చినటువంటి పరిస్థితి కాదు. నేను కూడా 1.5 ఇయర్స్ అపోజిషన్లో ఉండి పనిచేశాను. ఆ రోజు నాన్నగారు చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ రావడానికి సుమారు 18 నెలలు కాలం ఉంటే, ఆ 18 నెలలు కూడా కష్టపడి జనాల్లో తిరిగి జన సమస్యలు తెలుసుకొని సైకిల్ యాత్ర చేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ప్రజలకి నాకు చూసి అవకాశం వచ్చింది. నా తాలూకా విధి విధానాలు కూడా చూసి అవకాశం వచ్చింది. నమ్మి ఓటేసి గెలిపించారనే నేను అనుకుంటున్నాను. కేవలం నాన్నగారి తాలూకా వారసుడనే కాకుండా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేయగలిగే సత్తా ఉందని కూడా నమ్మే నాకు నిలబెట్టారని నేను అనుకుంటున్నాను. పోని వారసత్వం నుంచే వచ్చామని అనుకుందాం. ఒక అవకాశం కలిగింది. ఈ వచ్చేటటువంటి అవకాశం అయినా మళ్ళీ ప్రజలు నమ్మాలి. ఏదైనా బై అదృష్టం, బై లక్, బై వారసత్వం ఒకసారి అయితే రావచ్చు, కానీ రెండోసారి రావాలని అంటే ఖచ్చితంగా సత్తా ఉండాలి. ఆ సత్తాని కూడా నిరూపించే శక్తి నాయకులుగా మాకు గెలిచిన తర్వాత మా మీద ఉండాలని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నా సత్తాన్ని నేను నిరూపించుకుంటాను వచ్చే ఎన్నికల్లో అన్నది కూడా నేను తెలియజేస్తున్నాను.